Munduga Mahan Baudu Yogapur Shudu Anna Nandamuri Taraka Narari Vardanti Yainki Gana Nivalar Pistama Waka సాధారణమైన 20 కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుని ఈ మధ్యలో అనేక ఆటుపోట్లని అత్యున్నతమైనటువంటి సినీ పరిశ్రమలో స్థానానికి చేరుకుని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి పేద వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన గురించి ఈరోజు చాలా మంది ఆయనకి ఘనంగా నివాళులర్పించడం ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం ఇవన్నీ కూడా చూసాం దాంట్లో తప్పలేదు కాకపోతే ఈరోజు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి వెన్నుపోటు దారుడు కుట్రదారుడు రాజకీయంగా పదవుల కోసం ఉచ్చము నీచము కూడా ఆలోచించకుండా పిల్లనిచ్చినటువంటి మామ 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి విచక్షణ కూడా లేకుండా అత్యంత దారుణంగా ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి మెడపట్టి బయటకు గెంటి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి హోదాని దొంగతనంగా తస్కరించినటువంటి దొంగ ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకి దండలేయటం ఆయన గురించి చాలా గొప్పగా చెప్పటం ఇవన్నీ చూస్తే అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు చరిత్ర గురించి ఎన్టీ రామారావు గొప్పతనం గురించి ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎలా కోల్పోయాడు ఎన్టీ రామారావు ఆయన పార్టీని ఎలా కోల్పోయాడు కూడా ప్రతి వ్యక్తికి కూడా తెలుసు దీనికి కారణమైనటువంటి దుర్మార్గుడు ఎవడో కూడా తెలుసు అయినప్పటికీ సిగ్గు శరమం లేకుండా 10 మంది చూస్తున్నారు మనం ఆ రోజు ఆయన చావుకు మనమే కారణమయ్యాము ఈరోజు వెళ్ళి దండలేసి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటే మొహాన కాండ్రించి ఉమ్మేస్తారన్నటువంటి సిగ్గు శరమం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనకి దండలు వేయటం ఆయన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పటం నిజంగా ఒక వ్యక్తి ఒక మనిషి అనేవాడు ఇంత నీచాతి నీచంగా ఇంత ఉచ్చమో నీచమో లేకుండా పదవుల కోసం ఓట్ల కోసం ఇంత దిగజారిపోతాడన్న దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఆయన ఘాట్ ఏదో పొద్దున ఎవరు విలేకరులు అడిగితే చెప్తున్నాడు ఎన్టీఆర్ ఘాట్ మీద ఎంఐఎం వాళ్ళు విమర్శలు చేశారు ఇది చాలా హేయమైంది చాలా నీచమైనది ఇటువంటి ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు
ఎవరికైనా వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ మేము చూస్తా ఊరుకోం పోటుగాళ్ళమని చెబుతున్నాడు. అసలు ఘాటు గురించి ఆలోచన రాకూడదని చెప్పేటువంటి చంద్రబాబు బతుకున్నటువంటి మనిషికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుణ్ణి కూలదోచి ఆయన చావుకు కారణమయ్యి బతుకున్నటువంటి ఎన్టీ రామారావుని చంపేసి ఆయనకి సమాధి కట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఘాటు ఎవరన్నా దాడి చేస్తే రిపేర్ చేయించుకోవచ్చు, ఆయన మన మధ్యలోంచి ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గుణ్ణి ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ రామారావు గురించి ఆలోచించేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట, సిగ్గుచారం లేదు ఈ మాట చెవటాకి. ఇంకో పాతికేళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు. ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే ఎన్టీ రామారావు పుట్టినప్పుడు, పుట్టినరోజునాడు, చనిపోయిన రోజునాడు, మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గళ్ళు అందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాన్ని జేబులో పెట్టుకుంటారు. మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి, పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సిగ్గుచారంలేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, జాకిల్ లేపా, టైర్లు మార్చా, ఇవన్నీ చెబుతాడు. మరి అప్పుడు ఎవరు శంఖనాయకు చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా లేకుండా నువ్వున్నటువంటి ప్రభుత్వం నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేశావు. ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా, ముఖ్యమంత్రులను చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12-13 రామారావు చనిపోయి 5 ఏళ్ళు అయితే 12-13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి. ఎవడ గుడ్డుగొర్రాలో పొళ్ళుదో ఎన్టీ రామారావుకి భారతరత్నం లేకుండా నీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీ రామారావుకి భారతరత్నం తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఈ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజో పుట్టినరోజు నాడో రామారావుకి భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వు అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం ఒక్కోటి ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే లోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, ఎన్టీ రామారావు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు, ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పడుతాడు, లేకపోతే బూట్లు నాగుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఎవరినైనా మోసం చేస్తాడు, పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడితే ఆయన సావు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడు ఉండరు, ఇంత సన్నాసి ఈ వ్యక్తికి ప్రపంచరత్నానికైనా ఈ వెన్నుపోట్లు ఇటన్నిటిలో ఆయనకి బిరుదు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను.